ఫ్రెండ్స్ టెక్నో 1625కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 15, 2023. టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. సెప్టెంబర్ 15 అందరికి డేట్ గుర్తుండే ఉంటుంది. యాపిల్ ఈరోజు ప్రీ బుకింగ్స్ తీసుకొని వస్తుంది వాళ్ళ ఐఫోన్స్ని. iPhone 15 సిరీస్ మీరు ఈ రోజు నుంచి ఇండియాలో కూడా ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22 నుంచి iPhone 15 సిరీస్ అయితే సేల్కు అయితే వస్తుంది. 15, 15 ప్లస్, 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ ఇవి 4 ఫోన్స్ మీకు సెప్టెంబర్ 22 సేల్కి రాబోతున్నాయి. ఈ రోజు నుంచి ప్రీ ఆర్డర్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మన శాంసంగ్ నుంచి శాంసంగ్ S24 Ultra కూడా ఈసారి వీళ్ళు ఫ్రేమ్ ఏదైతే ఉందో ఫ్రేమ్ టైటానియంతో తీసుకురాబోతున్నట్టు రిపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ యాపిల్ చూసాం మనం, యాపిల్ iPhone 15 Pro, 15 Pro Max టైటానియం ఫ్రేమ్ తీసుకొచ్చారు కదా, సేమ్ ఇప్పుడు అలాగే టైటానియం ఫ్రేమ్ తోటి S24 సిరీస్ కూడా రాబోతుంది. S24 Ultra మోస్ట్లీ ఈ టైటానియం ఫ్రేమ్ అయితే మనం చూడొచ్చు. అండ్ ఈ ఫోన్స్ వస్తారు మీకు జనవరిలో లాంచ్ అయితే. S24 సిరీస్ మోస్ట్లీ జనవరిలో వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు. S24, S24 ప్లస్, S24 Ultra వీటిలో ప్రాసెసర్ వస్తారు Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. విషయం నథింగ్ నుంచి నథింగ్ CMF అని చెప్పేసి ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన విషయం తెలిసింది. అంటే ఇది వీళ్ళు ఇయర్ ఫోన్స్ కానీ TWS కానీ ఇట్లాంటివి ఈ బ్రాండ్లో తీసుకొని రావచ్చు. ఈ బ్రాండ్లో ఫస్ట్ ప్రొడక్ట్ వీళ్ళు September 26 లాంచ్ చేయబోతున్నారు. లాంచ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. September 26 వీళ్ళు అఫీషియల్గా ఈ CMF బ్రాండ్ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు ఈ ఒక ఏం తీసుకొస్తారో తెలియదు. రూమర్స్ ప్రకారం అయితే వాచ్, ఇయర్బడ్స్ ఈ తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి. అండ్ దీంతోపాటు ఒక ఛార్జర్ కూడా తీసుకొస్తారని చెప్పేసి కూడా రూమర్స్ ఉన్నాయి. చూద్దాం 26 వరకు వెయిట్ చేస్తే ఏమేమి తీసుకొస్తారు అప్పుడు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇజ్రాయెల్ నుంచి, ఇజ్రాయెల్లో ఎయిర్ ట్యాక్సీస్ ఉంటాయి కదా, అంటే గాల్లో ఎగిరే ట్యాక్సీలు, వీటిని అయితే టెస్ట్ చేశారు. మనుషులను కూడా తీసుకెళ్లారు. దీనిలో చూస్తే సెటప్ ఒక డ్రైవర్ కూర్చోవచ్చు, డ్రైవర్తో పాటు ఇద్దరు మనుషులు అయితే వెళ్ళొచ్చు. ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కూడా యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే ఎయిర్ అంబులెన్స్ లాగా కూడా యూస్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇది ఎలక్ట్రిక్ పవర్ మీద రన్ అయితే ఎలక్ట్రిక్ పవర్తో ఇది 30 నుంచి 35 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలదు ఒకసారి సింగిల్ ఛార్జ్ చేస్తే. దీని ఇది ఎంతవరకు వెయిట్ లేపగలదు అంటే దీనిలో మనం ఒక 250 kgs వరకు కూర్చోవచ్చు మనుషులు, వెయిట్ ఉన్న వాళ్ళు. ఇవి ఎయిర్ ట్యాక్సీస్ అయితే ఇవి తొందరలోనే మనం చూడవచ్చు. ఇండియాలో కష్టం, ఇండియాలో చాలా టైం పడుతుంది. ప్రజెంట్ అయితే ఇజ్రాయెల్లో ఇవి టెస్ట్ చేస్తున్నారు. నిజం మనకి ఒక వ్యక్తి నార్మల్గా మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా, నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ కానీ లేకపోతే వెబ్సైట్ స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు ఈయనకు ఒక లింక్ అయితే వచ్చింది. ఏమొచ్చిందంటే ఈయనకి ఒక బ్యానర్ కనిపించింది. బ్యానర్లో బిగ్ బజార్లో 75% వరకు ఆఫర్ నడుస్తుంది అని చెప్పేసి బ్యానర్ కనిపించింది. ఆ లింక్ ఉంది, ఆ లింక్ మీద క్లిక్ చేశాడు. క్లిక్ చేసేసి బిగ్ బజార్ వెబ్సైట్కి వెళ్ళాడు. కాకపోతే ఆయన వెళ్ళిన వెబ్సైట్ బిగ్ బజార్ది కాదు, సేమ్ బిగ్ బజార్ క్లోన్ అనమాట. చూడడానికి బిగ్ బజార్ లాగే ఉంటుంది, కాకపోతే బిగ్ బజార్ వెబ్సైట్ అయితే కాదు. బిగ్ బజార్ వెబ్సైట్ ప్రజెంట్ డౌన్లో నడుస్తుంది, అది నడవట్లేదు ప్రస్తుతానికి అయితే. సో ఈయనకి వెళ్ళాడు బిగ్ బజార్లో కొన్ని వస్తువులు కొన్నాడు. దగ్గర దగ్గర 100,000 రూపాయల వరకు వర్త్ అయిన కొన్నాడు. ఆయన డెబిట్ కార్డ్ డీటెయిల్స్, సివివి అన్నీ అక్కడ ఇచ్చేశాడు. తర్వాత వెయిట్ చేస్తున్నాడు ప్రొడక్ట్స్ కోసం. ప్రొడక్ట్స్ ఇంట్లో నాకు డెలివరీ అయితే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు. ఎంత 2 రోజులు వెయిట్ చేసినా కానీ ఈయనకి ఏం ప్రొడక్ట్స్ డెలివరీ అయితే అవ్వలేదు. తర్వాత ఏమైనా బిగ్ బజార్ అఫీషియల్ ఉంది కదా, అఫీషియల్ కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అయ్యాడు. కాంటాక్ట్ అయితే ఎటువంటి ఆర్డర్స్ అయితే మీ పేరు మీద లేవని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు. అప్పుడు అర్థమైంది ఇతనికి ఒక ఫేక్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టానని చెప్పేసి. ప్రజెంట్ చాలా ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పండి. దసరా దివాళీ సేల్ నడుస్తూ ఉంది, నడుస్తున్నాయి కాబట్టి చాలామంది వీటిని టార్గెట్ చేసి మిమ్మల్ని ఫూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు iPhone 10,000 రూపాయలకు వస్తుంది, 20,000 రూపాయలకు వస్తుంది అని చెప్పేసి బ్యానర్స్ వస్తూ ఉంటాయి, లింక్స్ వస్తూ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసి పొరపాటున మీరు అవి కొన్నారనుకోండి, అవి ఫేక్ వస్తాయి కానీ మీకు ఒరిజినల్ అయితే రావు. ఇట్లా ప్రతి దాని మీద మీకు స్కామ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇండియాలో పెద్ద సేల్ జరిగేది దివాళీ దసరా, ఉన్న స్టాక్స్ అన్నీ అప్పుడు క్లియర్ చేసుకోవాలని చూస్తూ ఉంటాయి బ్రాండ్స్ అన్నీ. అది ఓకే, కానీ మన ఏదైతే ఉంటుందో మన మైండ్ సెట్, తక్కువకి వస్తే కొనుక్కుందాం మైండ్ సెట్ ఉంటుంది కదా మ్యాక్సిమం ఇండియన్స్కి. సో దాన్ని క్యాష్ చేసుకొని స్కామర్స్ కూడా ప్యారలల్గా క్లోన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అమెజాన్కి, ఫ్లిప్కార్ట్కి ఇట్లా క్లోన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. కొనేటప్పుడు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కొనండి, కానీ ఇట్లాంటి క్లోన్ వెబ్సైట్ నుంచి కొనాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రొడక్ట్స్ అయితే రావు, బ్యాంక్ అకౌంట్ డబ్బులు అయితే ఎగిరిపోతాయి. విషయం వాట్సాప్ నుంచి, వాట్సాప్లో యాడ్స్ వస్తాయని చెప్పేసి ట్విట్టర్లో చాలా హంగామా జరుగుతూ ఉంది. దీని మీద వాట్సాప్ హెడ్ అయితే స్పందించాడు. వాట్సాప్లో ఎటువంటి యాడ్స్ మేము తీసుకురావట్లేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పేశాడు. వాట్సాప్లో మీకు ఎటువంటి యాడ్స్ అయితే రావు, నీట్గా యూజ్ చేసుకోవచ్చు. అసలు మనకి ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే నెట్ఫ్లిక్స్లో రామబాణం వచ్చింది అండ్ బోలా శంకర్, ఈ 2 మూవీస్ అయితే వచ్చినాయి. అండ్ జియో సినిమాలో ఫాస్ట్ ఎక్స్ రాబోతుంది, ఇది మండే రోజు రాబోతుంది. ఈ 3 OTT మూవీ రిలీజెస్ గురించి మాట్లాడితే. అండ్ ఇంకా థియేటర్ రిలీజెస్ విషయానికి వస్తే మాత్రం మార్క్ యాంటోనీ విశాల్ గారిది అదొకటి రిలీజ్ అయింది. అండ్ దీంతోపాటు రవితేజ గారు ప్రొడ్యూస్ చేసిన చాంగురే బంగారు రాజా, ఈ 2 థియేటర్ రిలీజ్ అయినాయి. వీటిలో ఏమన్నా మీరు చూస్తే ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఎవరైనా చూడాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి, ఇన్ఫినిక్స్ ఒక ఫోన్ VIP ఎడిషన్లో తీసుకురాబోతున్నట్టు ఇంతకుముందు చెప్పాను న్యూస్లో. లెదర్ బ్యాక్తో వస్తుంది, కాకపోతే దీనిలో లైట్స్ అయితే ఉంటాయి, 3 స్ట్రిప్స్ అయితే ఉంటాయి. 3 స్ట్రిప్స్ మీకు RGB లైటింగ్ అన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వెలుగుతూ ఉంటాయి. సో ఇది వీళ్ళు BMW పార్ట్నర్షిప్లో తీసుకొచ్చినట్టు చెప్తూ ఉన్నారు. అండ్ ఇది ఈ ఫోన్ వచ్చేసరికి వీళ్ళు గ్లోబల్గా లాంచ్ చేస్తారు, ఇండియాకి అయితే ఈ ఫోన్ వీళ్ళు తీసుకురావట్లేదు. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 26,500 రూపాయల దాకా ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ సేమ్ మీకు ఏదైతే ఇన్ఫినిక్స్ 030 ఉన్నాయో
మన ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్సింగ్ కూడా చేసాం దాన్ని. సేమ్ అదే స్పెసిఫికేషన్స్తో వస్తుంది, కాకపోతే బ్యాక్ సైడ్ ఎల్ఈడీస్ యాడ్ చేశారంతే. ఈ ఫోన్ పేరు వచ్చేసరికి ఇన్ఫినిక్స్ నోట్ 30 VIP రేసింగ్ ఎడిషన్ అని చెప్పేసి పెట్టి తీసుకొని వస్తున్నారు బీఎండబ్ల్యూ పార్ట్నర్షిప్. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ ఇండియా పిక్ ఎంఐ అప్ అని చెప్పేసి ఒక సర్వీస్ ప్రారంభించింది. పిక్ మీ అప్ లాగా అనమాట. ఎంఐ అంటే వీళ్ళది, ఎంఐ బ్రాండే కదా, ఎంఐ ఆ పేరు పెట్టుకున్నారు వీళ్ళు. సో పిక్ మీ అప్ సర్వీస్ ఏంటంటే, మీరు ఇంట్లో కూర్చొని షామీ కానీ రెడ్మీ డివైజెస్ ఏమైనా ఉంటాయి కదా, మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినాయి అనుకోండి, ఇంట్లో నుంచే మీరు సర్వీస్ బుక్ చేసుకోవచ్చు. బుక్ చేస్తే వాళ్ళు ఇంటికి వచ్చేసి మీకు ఫోన్ కానీ మీరు ఏదైనా ఏదో ల్యాప్టాప్ కొన్నారా లేకపోతే ఏదైనా ట్రిమ్మర్ కొన్నారా ఏదైనా కొంటారు కదా, సో వారిని పికప్ చేసుకొని తీసుకెళ్తారు. మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తారన్నమాట. సో దీనికి వీళ్ళు ఛార్జ్ చేసేది 199 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అంటే మీరు ఓన్లీ పికప్ మాత్రమే కావాలనుకున్నారు, అప్పుడు 99 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మీరు వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాలి, వాళ్ళు తీసుకొచ్చేవారు. ఒకవేళ మీకు రెండు కావాలి, పికప్ అండ్ డ్రాప్ రెండు కావాలంటే మాత్రం 199 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఇందాక చెప్పాక 99 రూపీస్ కూడా జిఎస్టీ అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తారు. ఇది కాస్టింగ్ అయితే. ఇది మీరు ఎలా బుక్ చేసుకోవాలనుకుంటే ఒక యాప్ అయితే వీళ్ళు క్రియేట్ చేస్తారు. యాప్ వచ్చేసరికి షామీ సర్వీస్ ప్లస్ యాప్ అని ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు సర్వీసెస్ని. అండ్ అక్కడ అన్ని మీకు ఎక్స్పైర్ పార్ట్స్ ఎంత రేట్ ఉన్నాయి, మీ ఒకసారి మీరు బుక్ ఇచ్చేసారనుకోండి సర్వీస్కి మొబైల్, అది ప్రాసెస్ ఎలా జరుగుతుంది అన్ని అక్కడ నుంచి మీకు అప్ టు డేట్ అయితే ఆ యాప్లో నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి పంది కిడ్నీని మనిషికి పెడితే పనిచేస్తుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేయడానికి న్యూయార్క్ సైంటిస్టులు అయితే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తారు. ఎక్స్పెరిమెంట్ మనిషిమే చేయాలి కదా. మనిషి బాడీ వచ్చేసరికి అతని పేరు మిల్లర్, ఇతనికి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. బ్రెయిన్ డెడ్ అయిపోయింది కానీ బాడీ అయితే అవయవాలు బాగానే పనిచేస్తూ ఉన్నాయి. అతని బాడీ పార్ట్స్ని ఎవరికి ఇవ్వడానికి లేదు, ఎందుకంటే అతనికి క్యాన్సర్ కూడా ఉంది. అందుకని చెప్పేసి ఎవరు బాడీ పార్ట్స్ కూడా ఇవ్వట్లేదు అనమాట. సో వాళ్ళని రిక్వెస్ట్ చేశారు వీళ్ళు, ఇట్లా మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాము, పంది కిడ్నీని మనిషికి పెడితే ఎంతకాలం పనిచేస్తుందో అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. పెట్టిన తర్వాత 1 మంత్ వరకు అన్ని ఫంక్షన్స్ బాగానే జరిగినాయి, యూరిన్ కానీ ఇవన్నీ ఫంక్షన్స్ అని బాగానే జరిగినాయి. 2 సెకండ్ మంత్లో కొద్దిగా తగ్గడం మొదలుపెట్టింది. ఒక 2 మంత్స్ వరకు పనిచేసింది, తర్వాత కంప్లీట్గా డెడ్ అయిపోయింది, కంప్లీట్గా పనిచేయడం మానేసింది కిడ్నీ. సో దీని ద్వారా వీళ్ళు ఏమంటున్నారంటే, ఎవరికైనా అర్జెంటుగా కిడ్నీ అవసరం ఉంది, దొరకట్లేదు, కొంతమంది దొరకవు కదా కిడ్నీలు ఏమంటే దొరకవు. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఇలా పంది కిడ్నీ పెట్టి ఒక మనిషిని 1 to 2 మంత్స్ అయితే బతికించవచ్చు మ్యాక్సిమం అని చెప్పేసి వీళ్ళు రీసెర్చ్లో తేలినట్టయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ న్యూస్ లెక్కలు ఈరోజు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఎంఎస్ఏ ల్యాప్టాప్ i7 ప్రాసెసర్తో వస్తుంది, 8 GB RAM 512 GB SSDతో వస్తుంది. ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసరికి 55,990 రూపాయలకి దీన్ని అమ్ముతున్నారు. అమెజాన్లో దొరుకుతుంది ఇది మీకు. ఒకవేళ మీరు HDFC కార్డ్స్ యూస్ చేసి ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రం 5,000 రూపాయలు ఇంకా డిస్కౌంట్ వస్తుంది. అంటే మీకు 50,990 రూపాయలకి i7 ప్రాసెసర్తో ఎంఎస్ఏ బ్రాండ్ నుంచి ల్యాప్టాప్ అయితే వస్తుంది. మంచి డీల్ ఇది. ఈ డీల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ అయి ఉంటుంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నాయి, ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్ కాగానే కొన్ని డీల్స్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్తూ ఉంటాయి. మనకి ఫెస్టివల్ సీజన్ కూడా రాబోతుంది, చాలా మనకి సేల్స్ అయితే నడుస్తూ ఉంటాయి. మంచి మంచి ఆఫర్స్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ ఇంకొక కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. లేకపోతే ఇక్కడ స్కానర్ కనిపిస్తుంది, దీన్ని స్కాన్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయిపోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని న్యూస్ అయితే ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈరోజు షార్ట్ వీడియో చూడకపోతే ముఖ్యంగా ఎవరైతే మీరు రియల్మీ ఫోన్స్, ఒప్పో ఫోన్స్ యూస్ చేస్తుంటారో వాళ్ళైతే మాత్రం ఈ షార్ట్ని ఖచ్చితంగా చెక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.